నమస్తే అండి, నా పేరు పవన్. పవన్ కుమార్ కొత్తిరి, రైటర్, డైరెక్టర్, యాక్టర్, ప్రొడ్యూసర్ ఆఫ్ దిస్ మూవీ. యావరేజ్ డే అంటే మార్నింగ్ ప్రతిరోజు 7:30 కల్లా ఫస్ట్ షో పడాలని ట్రై చేస్తాను. ఈ రోజు మీలో ఉన్న ప్రొడ్యూసర్ ట్రై చేస్తాడా, డైరెక్టర్ ట్రై చేస్తాడా? ఇట్స్ ఏ కంటిన్యూస్ కాన్ఫ్లిక్ట్. ఓకే, సో 8:30 గడ పడదు. సో చూడండి, మన్మధుర్లో మన సునీల్ గారు తిట్టేసి వెంటనే కూల్ అయిపోతాడు సార్. సో అందరిని వాళ్ళు తిట్టేసి షార్ట్కి వచ్చి కౌన్ లెట్స్ రొమాన్స్ అలా ఉండేది పరిస్థితి. అంటే ఆ చిరాక్ ఫేస్లో వచ్చేసి మళ్ళీ ఇలా సాఫ్ట్గా అమ్మాయిని అలా చూస్తూ ఇలా పట్టుకోవాలంటే ఎలా ఎలా? సో దోస్ వర్ ద థింగ్స్. దట్స్ హౌ ద యావరేజ్ డే లుక్స్ ఆన్ సెట్ మోస్ట్ ఆఫ్ ద టైమ్. ఓకే, సజెస్ట్ కి మా డిఓపి గారికి బాగా తెలుసు అది. సూపర్ సూపర్. యా, ప్లీజ్ యువర్ వర్డ్స్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, జనరల్గా ఇలాంటి ఈవెంట్స్ ఇంటర్వ్యూస్లో చూశాను, బాగా ఇంగ్లీష్లో బాగా చెత్త కొట్టేస్తారు. సో మ్యాక్సిమం నేను తెలుగు మాట్లాడటం ట్రై చేస్తాను. ఇది నా సెకండ్ మూవీ అండి యాజ్ ఎ రైటర్ డైరెక్టర్ ఆఫ్టర్ మెర్సే మెర్సే. అండ్ మీ మీడియా సోదరులు బాగా ఎంకరేజ్ చేశారు, థ్యాంక్స్ ఎ లాట్ ఈవెన్ లాస్ట్ టైం. అండ్ ఇప్పుడు కూడా వచ్చారు, చాలా చాలా థ్యాంక్స్. సో కమింగ్ టు దిస్ మూవీ, మన యావరేజ్ స్టూడెంట్ నాని, లైక్ టైటిల్ చెప్పినట్టే ఒక స్టూడెంట్ నాని, వాడి 4 సంవత్సరాలు కాలేజీలో ఆ అమ్మాయిలు, అమ్మాయిల వలన వచ్చే గొడవలు, ఆ గొడవల వలన వచ్చే ఫ్యామిలీ డిస్టర్బెన్సెస్, అవన్నీ ఎలా సార్ట్ చేసుకున్నాడనే ఈ సినిమా. సో స్టూడెంట్ నాని ఈజ్ అ వెరీ నార్మల్గా చెప్పాలి, కొంచెం డీగ్లామరస్ టైప్ ఆఫ్ రోల్. బట్ ఐ బిలీవ్ సొసైటీలో చాలామంది నానీలు ఉంటారు, లైక్ ఇందాక మన మంజుషా గారు చెప్పినట్టు ప్రతి గలీలోనే ఉంటారు ఇలాంటి నాని. సో ఐ వాంటెడ్ ఆ టైప్ ఆఫ్ క్యారెక్టర్ని కొంచెం హైలైట్ చేద్దాం ట్రై చేశాను. సో కమింగ్ టు మెయిన్లీ మన క్యాస్ట్, స్నేహ మాలివ్య గారు, సాయిబాబాసన్ గారు, వీళ్ళు నిజంగా చాలా బాగా చేశారు. దే రియలీ అండర్స్టూడ్ ద రోల్స్. వీళ్ళ గురించి కొంచెం నేను రిలీజ్ ఈవెంట్లో ఎక్కువ మాట్లాడతాను. అండ్ ఇంకా మన టైటిల్ నాని అని పెట్టిన ఇట్స్ మోస్ట్లీ ఈ వేరే క్యారెక్టర్స్ ఇంపార్టెంట్ రోల్స్ అండి, లైక్ నాని ఫాదర్, మదర్, రాజీవ్ కనకాల గారు, ఝాన్సీ గారు, కలేజా గిరి గారు, బిందు గారు, వీళ్ళ వలన ఆ ఇంపాక్ట్ విల్ బి మోర్ ఇన్ ద మూవీ. అండ్ ఐ షుడ్ రియలీ మెన్షన్, ఈ లిరికల్ వీడియోస్ ఇప్పటికే మీరు విన్నారు, మన మ్యూజిక్ డైరెక్టర్ కార్తిక్ వర్క్ కానీ, అండ్ మా డిఓపి సజీష్ గారి వర్క్ కానీ, మా సింగర్స్ పద్మలత గారు, అనుదీప్ దేవ్ గారు, శక్తి శ్రీగోపాలన్ గారు, లక్ష్మీ శ్రావణి గారు, ఆర్ ఈవెన్ మా లిరిక్ రైటర్స్ భువనేశ్వర్ రాగి గారు, శివకృష్ణ గారు, అండ్ ఈవెన్ మన కృష్ణవేణి గారు, రియలీ ఫెంటాస్టిక్. అంటే మా తెలుగు ఎంత అందంగా ఉంటుందా, అంటే వాళ్ళ లిరిక్స్ రాస్తున్నప్పుడు నేను వింటున్నప్పుడే నాకు యాజ్ ఎ రైటర్ చాలా కాసేపు ఆలోచించామండి, అసలు మన తెలుగు ఇంత వీక్గా ఉంది ఏంటరా బాబు అని. సో ఐమ్ ట్రయింగ్, ఐమ్ వర్కింగ్, ఇంకా అదే ఇలా ట్రై చేస్తున్నాను తెలుగు ఇంప్రూవ్ చేసుకోవడానికి. సో వాళళు ఇచ్చిన ఆ ఎఫర్ట్కి, వాళ్ళు ఎక్కడ చిన్న సినిమా కానీ తక్కువ ఎఫర్ట్ ఏం పెట్టలేదు, ది రియలీ టుక్ ఇట్ పర్సనల్గానే, ఒక స్పెషల్ ఇంట్రెస్ట్ తీసుకుని చేశారు. అండ్ రేపొద్దున 30th జూలైన మన ప్రీలీజ్ ఈవెంట్ జరుగుతుంది, ఆ రోజున మళ్ళీ ఒకసారి కలుద్దాం, కొంచెం డీటెయిల్డ్గా అసలు ఫుల్గా మాడదాం ఒకసారి. అండ్ ఐ హోప్ మీడియా బ్రదర్స్ అందరికీ మా టీజర్ నచ్చిందని అనుకుంటున్నా. అఫ్కోర్స్ టీజర్లో చూపించిన ఏమి అంతల్ని ఇరగ్గుమ్మేలేదు, ఏదో ఎక్కువ దెబ్బలు నేనే తిన్నాను, అక్కడక్కడ ఏదో అలా టచ్ చేశారు అంతే. థ్యాంక్ యూ.